ఇంటర్ ఫలితాల్లో సాన్వి డిఫెన్స్ అకాడమీ ప్రబంధనాన్ని సృష్టించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో కరీంనగర్ రేకుర్తిలోని సాన్వి జూనియర్ కళాశాల మరియు డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచారు. సరిగల్ల అరవింద్ 462, మీసా సాత్విక్ 452, కోమాకుల నిఖిల్ 450, అలసన సంజీవ్ 445, సయ్యద్ కాజా మోయినుద్దీన్ 433, జంగపల్లి అన్వేష్ 431 వంటి అత్యుత్తమ మార్కులు సాధించి సాన్వి కాలేజ్ కీర్తి ప్రతిష్టలను ఇన్వడింపజేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాన్వి కళాశాల కరస్పాండెంట్ మునీందర్ ఎర్రంశెట్టి, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ సిరిపురం ప్రసాద్లు అభినందించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కనుక మేము మొదటి నుంచి మా సాన్వి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్తో పాటుగా ఈ డిఫెన్స్ జాబ్లకు ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ సందర్భంలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులే ఎయిర్ ఫోర్స్లో కానీ నావీలో కానీ అధికారులుగా స్థిరపడతారనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయడం ద్వారా వాళ్ళకి మార్కులు రావడానికి కారణమవుతుంది. మార్కులు సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ముందుగా ఆ మార్కులు తీసుకొచ్చిన ప్రతి విద్యార్థికి అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా మార్కులు తీసుకోవడానికి తోడ్పడిన మా అధ్యాపక బృందానికి మరియు ప్రతి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇదే విధంగా మాకు ప్రోత్సాహం ఇచ్చి మా కళాశాలలో ప్రతి విద్యార్థి అధ్యక్ష మార్కులు తీసుకురావడానికి కృషి చేయాలని మా అధ్యాపక బృందాన్ని కూడా అభినందిస్తూ, ఇక్కడ సాన్వి కాలేజీలో 450 మార్క్స్ వచ్చినాయి నాకు జరిగిన రిజల్ట్స్లో. నేను ఇండియన్ నేవీలో నాకు జాబ్ ఉండడమే నా లక్ష్యం. దానికోసం నేను ఎంతో కష్టపడి నేను సాధిస్తాను.